సుబ్రహ్మణ్యం, ఒకప్పుడు నువ్వు నా జీవితంతో ఆడుకున్నావు, ఇప్పుడు నేను నీ జీవితంతో ఆడుకుంటాను. చివరగా నేను కొట్టబోయే దెబ్బకి నువ్వెప్పటికీ కోలుకోలేవు. పూజ నాది. ఏమైంది గౌతమ్, డైరెక్ట్ గా ఊటీకి వెళ్లకుండా ఎటో వెళ్తున్నావు? హౌసింగ్ బోర్డుకి వెళ్తున్నావు. సుబ్రహ్మణ్యానికి మనసాక్షి అనేదే లేదు, అందుకే ఇలా నడుచుకున్నాడు. మనం ఎందుకు అలాగే నడుచుకోవాలి? నువ్వైనా సంతోషంగా ఉండు సుబ్రహ్మణ్యం. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నీ జీవితంలోకి అడ్డురాను అని నువ్వు ఒక్క మాట చెప్పావంటే నీ మనసులో ఉన్న భారం తగ్గుతుంది కదా పూజ. సుబ్రహ్మణ్యంతో మాట్లాడదలుచుకుంటే చెప్పు, ఇష్టం లేదంటే కారులోనే ఉండు, నేనే వెళ్ళి చెప్పొస్తాను. లేదు గౌతమ్, నేను రాను, మనసే బాగాలేదు. పూజ నువ్వు రావచ్చు కదా. నాకు రావడం ఇష్టం లేదు గౌతమ్, నువ్వు వెళ్ళరా. షో ఓకే. ఒరే సుబ్రహ్మణ్యం, ఎందుకురా పూజను తలుచుకొని అలా బాధపడతావు? వదిలేయచ్చు కదా. హాయ్ సుబ్రహ్మణ్యం, మేము ఊటికి వెళ్ళిపోతున్నాం. పూజ రాలేదా? ఇదిగో నువ్వు ఇచ్చిన పేపర్స్. ఇక మా ఇద్దరి జీవితాలకి నువ్వు ఈ పేపర్స్ తలనొప్పిగా ఉండకూడదు కదా. అది మాత్రమే కాదు సుబ్రహ్మణ్యం, రా పూజ, సుబ్రహ్మణ్యంతో చెప్పి వెళదామని పిలిచాను, రానని చెప్పింది. వద్దు గౌతమ్, ఆ రోజు నీకు నాకు జరగాల్సిన పెళ్లిని సుబ్రహ్మణ్యం ద్వారా ఆపించాను. ఇప్పుడు మళ్ళీ మన ఇద్దరికీ జరగబోయే పెళ్లికి నువ్వు రా సుబ్రహ్మణ్యం అని ఇలా పిలవమంటావంది. నువ్వు ఫీల్ అవుకు సుబ్రహ్మణ్యం, పూజ కారులోనే ఉంది, నువ్వెళ్ళి మాట్లాడు సుబ్రహ్మణ్యం, వెళ్ళి మాట్లాడు. వద్దులేకపోతా, పూజ ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి. పూజ ఇక్కడేం చేస్తున్నావు? సుబ్రహ్మణ్యాన్ని చూసేస్తానని గౌతమ్. సుబ్రహ్మణ్యానికి నువ్వంటే ప్రాణం, అది నువ్వు అర్థం చేసుకోకుండా ఏదేదో మాట్లాడుతున్నావు. ఏంటి నువ్వు అనేది? పూజ పూజ అంటూ నిన్నే తలుచుకుంటున్నాడు. సుబ్రహ్మణ్యాన్ని సంతోషంగా జాగ్రత్తగా చూసుకోమని ఎలా చెప్పగలుగుతున్నావు? గౌతమ్ని పెళ్లి చేసుకోవడానికి నువ్వు ఎలా ఒప్పుకున్నావు? వ్యక్తిని చూసి ప్రేమించకు, మనసుని చూసి ప్రేమించు. నిన్న రాత్రి గౌతమ్ చెప్పడం వల్లే నువ్వు గౌతమ్ లవ్ మ్యారేజ్ చేసుకోబోతున్నారని నాకు తెలిసింది. లేదు లేదు, గౌతమ్ నువ్వు సుబ్రహ్మణ్యం పెళ్లి చేసుకోబోతున్నారని చెప్పాడే. అంతా అబద్ధం. మన ఫోటోలు? అవి సుబ్రహ్మణ్యంతో ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు నేను తీయించుకున్న ఫోటోలు. సుబ్రహ్మణ్యానికి నువ్వంటేనే ఇష్టం. నిజంగా ఇక్కడ తప్పు జరిగింది. మహా తెలివిగా ప్లాన్ చేసి అదరగొట్టావే. నేనే నీ మాయలో పడిపోయినట్టు నమ్ము. నీ చుట్టూ నా వాళ్ళంతా ఎంతమంది ఉన్నారో చూడు. ఒక్కొక్కరు ఒక్కొక్క దెబ్బ కొట్టినాను చస్తా, కానీ ఎవరు నిన్ను కొట్టరు. ఎందుకంటే ఇది నీకు నాకు మధ్య ఉన్న సమస్య. నీ సంగతి నా సంగతి ఇక్కడే ఇప్పుడే తెలుసుకుందాం. ఇప్పుడు కొట్టరా, ఇప్పుడు కొట్టు. పూజ ఇక్కడే ఉంటుంది, ఎక్కడికి పోదురా. ఇప్పుడు కొట్టరా, కొట్టరా.
Thank you.